మన బండికి వచ్చినటువంటి చిన్న ప్రాబ్లం తో పాటు బండి యొక్క మైలేజ్ పడిపోవడానికి కారణమైన సందర్భాలు అయితే కొన్ని ఉన్నాయండి. లిస్ట్ లో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని కూడా కొనేశానండి. 2595 రూపాయలు అయితే అయ్యిందండి స్పేర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతుంది ఏంటంటే, రీసెంట్గా పడిన అకాల వర్షం కారణంగా మట్టిలో స్టాండ్ వేయబడినటువంటి మన బండి అయితే బురదలో స్టాండ్ కూరుకుపోయి సైడ్కి అయితే పడిపోయింది. సైడ్కి పడిపోయినప్పుడు సైడ్ ఒక చెట్టు ఉంది, చెట్టు మీదకి బండి పడిపోయింది కాబట్టి ఫ్రంట్ విండ్ స్క్రీన్ అలాగే క్లచ్ యోక్ అయితే ఇరిగిపోయిందండి. ఇలా లేవర్ పూర్తిగా ఇరిగిపోయి క్లచ్ కేబుల్ బయటకు వచ్చేసినప్పుడు బండి ఏ విధంగా నడపాలనేది ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. యోక్ ఇరిగిపోయినప్పుడు ఏ విధంగా సెట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. యోక్ కిందన క్లచ్ స్విచ్ విభాగం అయితే ఉంటుందండి. ఈ క్లచ్ స్విచ్ అనేది మన బండికి ఎప్పటి నుంచో లేదు, కొత్తదైతే వెయ్యాలి. ఆ యోక్ కింద భాగాన్ని పై భాగంతో సెట్ చేసి ఒక తాడుతో అయితే గట్టిగా కట్టానండి. కట్టేసిన తర్వాత ఇది ఫిక్స్ అయ్యింది. ఫిక్స్ అయిందని తెలిసిన తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళేంత వరకు జాగ్రత్తగా బండిని అయితే తీసుకొని వెళ్ళిపోయానండి. చూశారు కదా ఎటువంటి కండిషన్లోన. క్రిటికల్ సిట్యువేషన్లో పానిక్ అవ్వకుండా బండిని ఏ విధంగా సర్వైవ్ చేయొచ్చు, ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేసుకోవచ్చు, మెకానిక్ దగ్గరికి వెళ్ళేంత వరకు అనేది నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ. మన బండికి వచ్చినటువంటి చిన్న ప్రాబ్లంతో పాటు బండి యొక్క మైలేజ్ పడిపోవడానికి కారణమైన సందర్భాలు అయితే కొన్ని ఉన్నాయండి. వాటిని కూడా రెక్టిఫికేషన్ చేయించడం కోసం హరి మెకానిక్ దగ్గరికి అయితే మన బండిని తీసుకొని వచ్చాను. మన బండి త్వరలో లాంగ్ రైడ్కి వెళ్తుంది కాబట్టి కొన్ని సామాన్లు అయితే కావాలి, వాటంతా లిస్ట్ అయితే తీసుకున్నానండి. ఈ సామాన్ లిస్ట్ అంతా పట్టుకొని నేను పక్కూరు నర్సంపేట అయితే వచ్చాను. నర్సంపేటలో ఎస్టీడీ శ్రీన్ గారు ఉంటారు, ఆటోమొబైల్ షాప్. ఆ షాప్ పేరు అయితే నాకు ఇప్పటివరకు తెలియదండి, శ్రీనివాస స్కూటర్స్ అని చెప్పేసి ఇప్పుడే బోర్డు మీద చదివాను. ఇదిగోండి ఈయన దగ్గరికి అయితే వచ్చాను. ఈయనైతే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తారనమాట స్పేర్స్. లిస్ట్లో ఉన్న స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా కొనేశానండి. 2595 రూపాయలు అయితే అయ్యిందండి స్పేర్స్ అన్నీ కలిపి. దీనిలో టైర్ కూడా ఉందో చూసారా. ఈ షాప్ అయితే నర్సంపేట కంబకాయ జంక్షన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంటుందండి. సామాన్ల పేరు చెప్పలేదు కదా, ఇన్స్టాల్ చేసేటప్పుడు చెప్తాను. హరి షాప్ దగ్గర అయితే చాక్లెట్ కుర్రాళ్ళు ఉంటారండి, వాళ్ళైతే బండిని తీసుకొని ఇంకా రెడీ చేస్తున్నారు స్పేర్స్ అన్నీ కూడా ఎక్కించేయడానికి. ఫస్ట్ విండ్ స్క్రీన్ అయితే స్టార్ట్ చేశారండి. ఫ్రంట్ విండ్ స్క్రీన్ వేసిన తర్వాత బండికి ఒక లుక్ అయితే మారిపోయింది. ఇక రైట్ సైడ్ ప్యానల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. ఎయిర్ ఫిల్టర్ అయితే లోపల ఉంటుంది, స్పాంజ్ ఎయిర్ ఫిల్టర్ అయితే దీంట్లో లోపల ఉంటుందన్నమాట. ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంటే చేంజ్ చేయరు, బాగాలేకపోతే చేంజ్ చేస్తారు. బాగానే ఉంది, రీసెంట్గా నేను బండి కొన్నప్పుడే నాకు మంచి ఎయిర్ ఫిల్టర్ అయితే వేసిచ్చారనమాట. కాబట్టి ఎయిర్ ఫిల్టర్ని పెట్రోల్తో క్లీన్ చేసి మరలా రీఇన్స్టాల్ అయితే చేస్తారనమాట. కాబట్టి మనకి ఎయిర్ ఫిల్టర్ డబ్బులు అయితే మిగిలినట్టే. థంబ్నైల్లో చూసారు కదా, ఇప్పుడు టాపిక్ స్టార్ట్ అయింది. ఎయిర్ ఫిల్టర్ బాగుంటేనే కరెక్ట్ మైలేజ్ వస్తుంది. ఇక టైర్ల విషయానికి వస్తే బ్యాక్ టైర్ అయితే కొత్తదే వేశారు, కానీ ఫ్రంట్ టైర్ అయితే బాగా అరిగిపోయిందండి. టైర్ అయితే చేంజ్ చేసే టైం వచ్చింది, టైర్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఎలా అరిగిపోయిందో చూశారు కదా, బ్రేక్ ప్యాడ్స్ కొట్టు చేంజ్ చేసేస్తానండి పనిలోని పని. ఇదైతే 275/17 సిఎట్ ట్యూబ్ టైర్ అండి. ఈ టైర్ కాస్ట్ 1400 పడింది ఇంక్లూడింగ్ ట్యూబ్. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ సేమ్ సైజ్ అయితే కాదండి. బజాజ్ డిస్కవర్ 100కి ఫ్రంట్ సైడ్ అయితే పెద్ద బ్రేక్ షూలు అయితే వస్తాయి. 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అయితే 110mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ షూలు అయితే చేంజ్ చేయడం జరిగిందండి. బ్రేక్ డ్రమ్ముల్లో ఉన్న బ్రేక్ షూలు పట్టేసినా సరే మైలేజ్ అయితే పడిపోతుంది. ఇక బ్రేక్ షూల తర్వాత పెట్రోల్ ట్యాప్ అండి. పెట్రోల్ ట్యాప్ అయితే పోయిందనమాట, దానివల్ల పెట్రోల్ మొత్తం కారేస్తుంది. ఇది కూడా మైలేజ్ పడిపోవడానికి మెయిన్ రీజను, అందుకే పెట్రోల్ ట్యాప్ అయితే ఒకటి తీసుకొని వచ్చానండి. మరి పెట్రోల్ ట్యాప్ తెచ్చి నార్మల్ది ఎందుకు తేవడం, లాక్ ఉన్నదే తెచ్చాను. లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట, పెట్రోల్ ఎవరు కూడా తీసే అవకాశం అయితే ఉండదు. దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది, ఈ బండికి అయితే వార్ఫ్లో కంప్లైంట్ ఉందండి. సో వార్ఫ్లో కంప్లైంట్ని అధిగమించడానికి ఫ్లోట్ నీడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అలాగే ఫ్లోట్ కూడా కొత్తదైతే తెచ్చాను. ఫ్లోట్ అండ్ ఫ్లోట్ నీడ్ రెండు కలిపి సెట్ అయితే వచ్చింది, అదైతే తీసుకొని వచ్చాను. ఫ్లోట్ అయితే ప్లాస్టిక్ డబ్బా పెద్ద కనిపిస్తుంది, కానీ ఫ్లోట్ నీడ్లు అని ఉంటుందండి, పెన్సిల్ ముళ్ళు అంతా చాలా చిన్నది. కానీ దానివల్ల జరిగేటటువంటి నష్టం అయితే ఇంత అంత కాదు. ఫ్లోట్ నీళ్లు పోయిందంటే మొత్తం దారాపాతంగా కిందకైతే పెట్రోల్ కారేస్తూ ఉంటుంది.
త్వరలో ఒకసారి కార్బరేటర్ క్లీన్ చేసే వీడియో అయితే చూపిస్తాను, లోపల ఉండే పార్ట్స్ అన్నిటి గురించి చెప్తాను అన్నమాట. వెంచరీ ఎఫెక్ట్ త్రూగా ఏ విధంగా పనిచేస్తుంది కార్బరేటర్ అనేది. మొత్తానికి కార్బరేటర్లో ఫ్లో టు ఫ్లోట్ నీళ్ళు వేసిన తర్వాత అయితే బిగించేస్తున్నారండి. దాని తర్వాత క్లచ్ యోక్ దగ్గరికి వద్దాం. క్లచ్ యోక్ అంటే మన మిర్రర్ని పట్టుకుంటుంది, అలాగే క్లచ్ లేవర్ని పట్టుకుంటుంది. క్లచ్ లేవర్కి వైర్ అసెంబ్లీ కలిగి ఉంటుంది, క్లచ్ స్విచ్ కలిగి ఉన్నదాన్ని క్లచ్ యోక్ అంటారు. ఆ యోక్ని అయితే బిగించే క్రమంలో మొత్తం అక్కడ హ్యాండిల్ బార్కు ఉన్నటువంటి హ్యాండ్ గ్రిప్స్ ఇవన్నీ కూడా తీయాల్సి ఉంటుంది, స్విచ్ గేర్ కూడా తీయాల్సి ఉంటుంది. అది తీసి అయితే క్లచ్ యోక్ వేసేస్తున్నారు. క్లచ్ యోక్ ఫిక్స్ అయిపోయిన తర్వాత క్లచ్ స్విచ్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి. క్లచ్ స్విచ్ ఫిక్సింగ్ గురించి ఒక వీడియో అయితే డీటెయిల్డ్గా చేస్తాను. సో క్లచ్ స్విచ్ పోయిందంటే గేర్లో బండి స్టార్ట్ అవ్వదు. నేను తెచ్చిన క్లచ్ స్విచ్ అయితే సెట్ అవ్వలేదండి, దీనికి మార్చేయడం జరిగింది. ఇప్పుడు టర్న్ ఇండికేటర్కి బజర్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. బాగుంటుంది కదా బజర్ వేస్తే, టర్న్ ఇండికేటర్స్ వేసేటప్పుడు కింగ్ కింగ్ అని చెప్పేసి ఆ బజర్ అయితే ఫిక్స్ చేస్తున్నారు వైరింగ్కి. ఒకసారి బ్యాటరీ చెక్ చేశారు, టెర్మినల్స్ ఓపెన్ చేసేసి దానికి కొంత గ్రీజ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, పూర్తి స్థాయిలో కంబషన్ నుంచి జనరేట్ అయితే మంచి మైలేజ్ ఇస్తుంది. పూర్తి స్థాయిలో కంబషన్ నుంచి జనరేట్ అవ్వాలంటే స్పార్క్ ప్లగ్స్ అయితే కరెక్ట్గా ఉండాలి కదా. కొత్త స్పార్క్ ప్లగ్స్ అయితే తీసుకుని వచ్చాను నేను. స్పార్క్ ప్లగ్ కాస్త లూజ్ చేసిన తర్వాత చూసారు కదా వచ్చినటువంటి పింపుర్ అంతా కూడా కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిపోకుండా ఎయిర్ కొడుతున్నారు. ఇలా ఎయిర్ కొట్టిన తర్వాత మాత్రమే స్పార్క్ ప్లగ్ థ్రెడ్ లూజ్ చేసి బయటికి తీయాలండి. కొత్త బండికి అలాంటి అవసరం లేదండి, మన బండి తుప్పట్టింది కాబట్టి చెప్తున్నాను. బాష్ కంపెనీ స్పార్క్ ప్లగ్స్ అయితే తీసుకుని వచ్చానండి, ఎప్పటి నుంచో నాకు నమ్మకమైనటువంటి బ్రాండ్ అనమాట. అందుకని చెప్పేసి ఆ ప్లగ్స్ అయితే వేస్తున్నాను నేను రెండు కూడాను. మన బండికి హెడ్లోన్ ఛాయల్ అయితే కంబషన్ ఛాంబర్లోనికి లైట్గా లీక్ అవుతుందండి, అందుకే స్పార్క్ ప్లగ్లు అంత కార్బన్ పట్టినాయి. ప్లగ్ ఆయిల్తో నిన్నప్పటికీ స్పార్క్ ఏరియా చూసారా ఏ విధంగా ఉందో, స్పార్క్ ప్లగ్ చెక్ చేశారా స్పార్క్ ఏరియా ఈ విధంగా ఉందంటే మీ బండి మంచి మైలేజ్ ఇస్తుందని అర్థం. ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ అలాగే ఎన్ఆర్ మిక్స్ ఈ బండిలో వేసాను కాబట్టి మన బండి 70+ మైలేజ్ ఇచ్చినట్టుగా మీరు ప్రీవియస్ వీడియోలో అయితే చూసారు కదా. అయితే యాంటిడోట్ అన్ని వెహికల్స్కి పనికిరాదండి, దేనికి పనికి వస్తుందో దేనికి పనికిరాదని గైడ్ చేయబడుతుంది, వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన బండిలో పెట్రోల్ అయితే పూర్తిగా అయిపోయిందండి, అంటే కారిపోయింది అనమాట. కాబట్టి నేను ఒక లీటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళి పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు నోటర్లో కూడా సెల్ఫ్ అవ్వట్లేదు కదండి, ఎందుకు అవ్వట్లేదు అంటే సెల్ఫ్ రిలే అయితే పోయిందనమాట. ఈ సెల్ఫ్ రిలే అనేది భద్రంగా ఇంటికి తీసుకొని వచ్చి అయితే ఉంచానండి, లోపల ఏముంటుందో మీకు చూపిస్తాను. రిలేకి స్విచ్ కొన్ని తేడా అయితే చూపిస్తాను. ఇదిగోండి పల్సర్ సంబంధించినటువంటి కొత్త రిలే అయితే వేస్తున్నాను అనమాట డిస్కవర్ 100కి. రిలే వేసినా బ్యాటరీలో దమ్ము లేదండి, అందుకే సెల్ఫ్ అవ్వట్లేదు. ఇక అసలైన అంశము, మన బండి యొక్క చైన్ స్ప్రాకెట్స్ కూడా మైలేజ్ మీద అయితే ప్రభావితాన్ని చూపిస్తాయి. చైన్ స్ప్రాకెట్స్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఈ బండి క్లోజ్ చైన్ కాబట్టి నేను ఏ విధంగా క్లీన్ చేస్తానో చూపిస్తాను. నీట్ అండ్ క్లీన్గా చేసుకోవడానికి చైన్ గేస్ అయితే ఓపెన్ చేయాలండి. చైన్ గేస్లో కింద పార్ట్ మాత్రం ఓపెన్ చేస్తాను ఇక్కడ నేను. ఆ చైన్ గేస్లో కింద పార్ట్ మాత్రమే కాదండి, ఫ్రంట్ స్పాకెట్ ఏరియా కూడా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. అక్కడే అసలైనటువంటి బురద మట్టి అంతా కూడా పట్టేసి ఉంటుంది. సో చైన్ క్లీనింగ్ కోసం అని బండి అయితే స్టార్ట్ చేసుకున్నానండి. స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ అయితే వేసాను, తర్వాత చెయ్యి అయితే చాలా దూరంగా ఉండాలి. బాటిల్ క్యాప్ కన్నం పెట్టేసి ఆ డీజిల్ అయితే అలాగే స్ప్రే చేస్తూ బండి కనుక మనం రన్నింగ్ చేసామనేసి అంటే ఫ్రంట్ స్పాకెట్ ఏరియా కొంతవరకు అయితే క్లీన్ అవుతుంది. తర్వాత బ్రష్తో అయితే నీట్గా క్లీన్ చేయాలి. చెయ్యి ఎక్కడ కూడా దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి, లేదంటే కట్ అయిపోతుంది. ఇక ఆ ఫ్రంట్ స్పాకెట్ క్యాప్ అయితే చూసారు కదండి, గ్రీజు మట్టి ఆయిల్ గట్ట బాగా పట్టేసింది అనమాట. దీని అంతటిని కూడా క్లీన్ చేస్తాను నీట్గా. ఇక తదుపరి చైన్ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చైన్ లూబ్రికేషన్ ప్రాసెస్ అండి. నేనైతే క్లోజ్ చైన్కి ఎప్పుడు కూడా గ్రీజ్ అప్లై చేస్తాను, కొంతమందికి ఇది ఇష్టం ఉండదు, ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. నేనైతే క్లోజ్ చైన్కి గ్రీజ్ అప్లై చేస్తాను, ఓపెన్ చైన్కి 90 గేర్ ఆయిల్ అయితే వేస్తాను. మరొకసారి చెప్తానండి, చైన్ ఈ విధంగా వేను పెట్టి లూప్ చేసేటప్పుడు గ్రీజ్తోని బండి అయితే స్టార్ట్ అయ్యి ఉండకూడదు. స్టార్ట్ అయ్యి ఉండి పొరపాటుని గేర్ పడిందంటే మీ వేన్ అయితే పాకెట్లోకి వెళ్ళిపోతుంది, కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మన బైక్ యొక్క ఇంజిన్ పవర్ని బ్యాక్ వీల్కి తీసుకొని వెళ్ళేది చైన్ స్ప్రాకెట్సే కదా, అటువంటి చైన్ స్ప్రాకెట్స్ అనేవి నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది బండి.
ఇది గైస్ మొత్తానికి మన బైక్ యొక్క మైలేజ్ మీద ప్రభావితాన్ని చూపే కొన్ని అంశాలను అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.